कांग्रेस बीजेपी सीनियर टीआरएस नेता मारनेनी वेंकन्ना मंडिपड्डारु। महबूबाबाद पट्टणंलो मेडिकल कॉलेज मंजूर नेपथ्यंलो कॉलेज निर्माणानिकी कावाल्सिन स्थल विषयंलो कावालने प्रतिपक्ष पार्टीलु राद्धांतं चेस्तुन्नायनि आग्रहं व्यक्तं चेशारु। गत 15 నెల రోజుల నుంచి కాంగ్రెస్ బీజేపీ కొంతమంది టీఆర్ఎస్ పైన ఎమ్మెల్యే శంకర్ నాయక్ పైన మంత్రి గారి పైన వీరందరి మీద బుద్ధజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు। నేను ఈ రోజు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని బీజేపీ పార్టీ వారిని అడిగేది ఒకటే, అసలు మెడికల్ కాలేజ్ అవసరమా, దానికి వ్యతిరేకులా, మీరు అనుకూలమా, దానికి ఫస్ట్ మీరు సమాధానం చెప్పండి। ఫస్ట్ మీరు మెడికల్ కాలేజ్ ఈ ప్రాంతంలో ఉండడం అవసరమా కాదా అనే దాని మీద మీరు సమాధానం చెప్పండి। అంతేగాని ఎవరైనా మైక్యాంగన నడిపోయి మాట్లాడడం మరి గంగేల్లో లాలేదు అని అనొద్దు, ఒక వృత్తి చేసుకునే వాళ్ళని అనొద్దు అనొద్దు, కానీ ఎక్కడైనా ఏదన్నా చిన్న లోపం దొరికితే దాన్ని లోపం కూడా కాదు, కేవలం వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్సీ కోసం, వాళ్ళ యొక్క ఉనికి కోసం మాట్లాడడం కరెక్ట్ కాదు। ఒకటే విషయం, గత తెలంగాణ రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శంకర్ నాయక్ గారు మరి తెలంగాణ రాష్ట్రంతి కార్యకర్తలు తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు అందరూ అందరిని అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని ఈ జిల్లా పోరాటం సాధించడం, ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ బీజేపీ పార్టీ కానీ ప్రమేయం లేకుండా మైబాదు ఎక్కడో అసలు పేరు ఉనికి లేని మైబాదు జిల్లా అనేది ఉనికి లేని పరిస్థితిలో ఎమ్మెల్యే గారి వెంట మేమంతా ఉండి ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మనం ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం అనగానే ఆ రోజు జూన్ 29 మన జిల్లా ఏర్పడ్డ సమయంలో మరి నోవాటేలో మీటింగ్ పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయిన తర్వాత జనగాం పక్క పోయిన తర్వాత మైపాల్ జిల్లా అనేది ఏర్పడ్డది, అదందరి ఉన్న మిత్రులకు విలేకరులందరూ కూడా మాతో సహకరించిన ఉద్యమాలకు సహకరించారు, తెలంగాణ టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్రం అభిభవించడం కోసం సహకరించారు, జిల్లా అభిభవం కోసం సహకరించారు, ఇప్పుడు కూడా మీ అనేది మీరందరూ మీ ద్వారా మీరు అనేది ఏంటంటే ప్రజలు కానీ మీరు కానీ మేము మనం కానీ అందరం ఈ యొక్క కొత్తగా ఏర్పడిన జిల్లాను దీన్ని డెవలప్మెంట్ కోసం కూడా మనందరం కంకణబద్ధులమై ఈ ప్రాంతంలో ఉండబడిన రోడ్లు కానీ మరి వైడనింగ్ కానీ లేకపోతే ఆఫీసులు కానీ కాలేజీలు కానీ ఇంకా ఇట్లాంటివి మనం ఎన్నో తెచ్చుకోవాలి, పరస్పరంగా రాజకీయ పార్టీలు ఉంటే డెవలప్మెంట్ కాంక్షిస్తే తప్ప। ఈరోజు గత పార్లమెంట్ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు స్వయంగా మరి ఈ ప్రాంత ప్రజలందరినీ వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది గిరిజన జిల్లా, గిరిజనులు మరి ఎక్కువ శాతం నివసించే జిల్లా, ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ అనేది వెనుకబడిపోయింది, మరి ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ, ఆ రోజు అధికారులు అందరూ కూడా ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారించిన తర్వాత కూడా కానీ నష్టపరిహారం కట్టించింది మరి టీఆర్ఎస్ పార్టీ కాదా? ఆ రోజు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ గారు కానీ ఏమైనా ఒక పైసా ఇప్పించారా, వాళ్ళు అనుకున్నారా? ఇక్కడ కూడా అదే ప్రాతిపదిక మీద గత మన ఒక 2 నెలల క్రితం మినిస్టర్ గారు కావచ్చు, మన ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి మరి ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఆ రోజు కొంతమంది గిరిజన అనుకుంటే కాదు, ఇక్కడ చేయి మీద కూర్చున్న వాళ్ళు దాంట్లో ఎవరికి కూడా ఆయన అంత రాయకి అనుభవం లేదు, ప్రతిష్టేందో మరి నువ్వు గిరిజన యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటానే కదా, దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దానికి సమాధానం చెప్తాను మేము అడిగి ఉన్నాం, కానీ ఈరోజు పాపం అమాయకులైన గిరిజనులతోటి మీరు మేము ఆడుకోవడం కాదు, వాళ్ళకి ఏ విధంగా సహకరిద్దాం, ఏ విధంగా వాళ్ళకి సహాయం చేద్దాం, వాళ్ళు నష్టపోయిన వాళ్లకు ఏ విధంగా పరిహారం ఇప్పిద్దాం, దానికోసం మాట్లాడండి, ఈరోజు భూములు పోయిన వ్యక్తుల కోసం మాట్లాడండి, కానీ మీరు మనుషులను ఉద్రేకపరిచి గిరిజనులను నష్టపెట్టుకుంటా మేము గిరిజనులకు అండగా ఉన్నామని మభ్యపెట్టే మాటలు మాట్లాడతాను, దయచేసి మీరు ఒక్కటే చెప్తాను, ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ నాయకులు మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు మన ప్రాంతంలో మరి మెడికల్ కాలేజ్ అవసరమా కాదా,
అనే దాని మీద మాట్లాడండి. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఉండే మరి మీరు ఒక్కసారి ఇక్కడ ప్రజలుగా సెంటర్ లైటింగ్ మహిబాద్ పట్టణంలో ఒక సెంటర్ లైటింగ్ ఏమైనా ఏర్పాటు చేసిరా మీరు? మీ జీవితంలో డెవలప్మెంట్ అనేది ఏందో చూపెట్టగలిగారా? ఈరోజు మహిబాద్ లో బ్రహ్మాండంగా ఏ ప్రాంతానికి మీరు సెంటర్ లైటింగ్ కానీ స్ట్రెంథనింగ్ కానీ సైడ్ లైన్స్ కానీ ఇంకా చేయవలసి అయినా కానీ మనకు ఇక్కడ చుట్టూ హౌస్ కట్ కాలనీలు చాలా వీళ్ళు నిర్మించడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మరి మనం రోడ్లు వేయవలసిన అవసరం ఉంది, ఇంకా డ్రైనేజ్ కట్టవలసిన అవసరం ఉంది. ప్రజలకు మమేకమై మనం ముందుకు పోదు, ప్రజలకు సహకరించాలి. కానీ ఒకరి మీద ఒకరు పుట్టలు తల్లుకుంటే నాకు మాయ. నేటి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, గత కొన్ని రోజుల నుండి మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మహబూబాబాద్ జిల్లా సాధకులు బాధవ్ శంకర్ నాయక్ గారిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవాస్తవపు ఆరోపణలు చేస్తూ ప్రజలలో మేమేదో ఈ ప్రజలకు అండగా ఉంటామంటూ చెప్తున్నటువంటి మాటలకు ఈరోజు వారి మాటలను ఖండించడానికి విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా సాధించుకున్నాక సాధించుకున్నటువంటి జిల్లాను మహబూబాబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి మానుకోటలో ఈ మహబూబాబాద్లో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు కోట్లాది రూపాయలతోని అభివృద్ధి పనులు ఇవన్నీ జరుగుతూనే ఈ జిల్లా సాధించినందుకు మనకు ఘనత ఉంటుంది, మంచి పేరుంటుందని ఓ ఆలోచనతోని ఓ లక్ష్యంతో పనిచేసినటువంటి శంకర్ నాయక్ గారు వారి ఆలోచన అనుసారం గత 2-3 సంవత్సరాల క్రితమే మహబూబాబాద్ పట్టణంలో కలెక్టర్ కార్యాలయానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారులతో కలెక్టర్ గారి చేత అక్కడ ఉన్నటువంటి భూమి ఏదైతే సమస్య ఉందో వారే స్వయంగా ఒక శాసనసభ్యులుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు నష్టం జరిగితే వారందరినీ పిలిపించి మాట్లాడి మీకు ఏదైతే భూమి హక్కుదారులు ఉన్నారో, మీరు భూమి పట్టదారులు ఉన్నారో, మీకు ఎవరికైతే నష్టం జరిగితే నేను స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కరిస్తా, మీ భూమికి ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టపరిహారం చెల్లిస్తానని వాళ్ళు పిలిపించి మాట్లాడించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను ఆదుకున్నటువంటి నాయకుడు మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో జిల్లాకు సంబంధించినటువంటి కార్యాలయాలు ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుండి వారు అసెంబ్లీలో లేదా మహబూబాబాద్ జిల్లా మరింత అభివృద్ధి అవుతుందన్న ఆలోచనతో ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడి మెడికల్ కాలేజీని కూడా ఇక్కడ మంజూరయ్యే నాయకత్వాన్ని ముందుండి నడిపినటువంటి శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, ఏదైతే ఈ జిల్లాను ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసినటువంటి వీరి నాయకత్వాన్ని ఓర్వలేక గతంలో ఈ ప్రాంతం నుండి ఎన్నికైనటువంటి ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ గారు వారు కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఈ మహబూబాబాద్ పట్టణానికి కావచ్చు లేదా మహబూబాబాద్ నియోజకవర్గానికి వారు వారి నాయకత్వంలో వారి హయాంలో ఏదైనా ఒక అభివృద్ధి పని చేశాడని నిరూపిస్తే మేము దేనికంటే దర్శిద్దాం. వారు కేంద్ర మంత్రిగా ఉండి కూడా చేయలేని పనులు ఇవాళ శాసనసభ్యుడిగా ఉండి ఇవాళ జిల్లాను మరింత అభివృద్ధి పదవులు నడిపిస్తున్నారంటే వారి నాయకత్వం ఏందో వీరి నాయకత్వం ఏందో ఇవాళ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో సమైక్యవాది జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వారి మంత్రి పదవులు ఉన్న సమయంలోనే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు తుపాకీ టూడాలతో గాయాలైనటువంటి వారికి 4 సంవత్సరాలు వారు ఉండి వారు కేంద్ర ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కూడా ఏ ఒక్కరి నాయకుడు అంటే వారు చేసినటువంటి అభివృద్ధి పనులు వారు చేసినటువంటి
నాయకత్వం వారు చేసినటువంటి ప్రజలలో నమ్మకమే వారి నాయకత్వానికి బలం చేస్తున్నది. ఈ సందర్భం గుర్తు చేస్తున్నా ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో 3 నెలలకు ఒకసారి లేకపోతే 4 నెలలకు ఒకసారి మీడియా ముందుకు వచ్చి కండువాలు వేసుకొని జెండాలు పట్టుకొని ఒక 4 మాటలు మాట్లాడిపోతే సరిపోదు. ఇవాళ శంకర్ నాయక్ గారిపై మీరు కనుక ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో మేము కాదు స్వయంగా మీ విలేకరుల ముందు శంకర్ నాయక్ గారే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు చెప్పారు. మీరు చేసినటువంటి ఆరోపణలు మీడియా ముందు కాదు ప్రజల ముందుకు సెంటర్లకు వచ్చి మాట్లాడండి. నేను ఎక్కడైనా తప్పు చేస్తే నేనే ముక్కు నేలకు రాస్తా లేదంటే మా కార్యకర్తలు మీ సంగతి చూస్తారని ఎన్నోసార్లు చెప్పారు. మేము నిత్యం ఇప్పటికైనా అభివృద్ధి చేస్తున్నటువంటి శంకర్ నాయక్ గారిని సహకరించండి లేదా మేము మా పార్టీ పరంగా ఏదైనా తప్పు జరిగితే ఇది జరుగుతుందని చెప్పండి. స్వయంగా శంకర్ నాయక్ గారు కూడా ఒక 4 రోజుల క్రితం మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అఖిల పక్ష కమిటీ సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిపించి ఈ మహబూబాబాద్ పట్టణంలో ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతుంది మనమందరం పార్టీలకు అతీతంగా ఈ జిల్లా అభివృద్ధి జరగాలంటే మహబూబాబాద్ అభివృద్ధి జరగాలంటే మహబూబాబాద్ పట్టణంలో జిల్లా కార్యాలయాలు చాలా రావాల్సి ఉన్నాయి. మనమందరం పార్టీలకు అతీతంగా ఈ కార్యాలయాలకు మనం సహకరించాలి. అట్లయితేనే మన మానుకోట బాగుపడుతుంది మన మహబూబాబాద్ నియోజకవర్గం మన మహబూబాబాద్ జిల్లా మరింత అభివృద్ధి ముందుకు సాగుతుందని అఖిల పక్ష కమిటీలో కూడా వాళ్ళందరి సహకారం వాళ్ళ సలహాలు సూచనలు పార్టీలకు అతీతంగా తీసుకున్నటువంటి ఘనత శంకర్ నాయక్ గారిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దయచేసి ఎవరైతే శంకర్ నాయక్ గారిపై ఆరోపణలు చేస్తున్నారో మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం హెచ్చరిస్తున్నాం. దయచేసి అభివృద్ధి పనులకు ఆటంకాలు చేయొద్దు అభివృద్ధి పనులకు అడ్డుపడవద్దు. రాజకీయంగా ఏదైనా ఉన్నట్లయితే రాజకీయంగా మాట్లాడుకుంటాం తప్ప ఏదైతే మహోబద్ తేజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా మెడికల్ కాలేజ్ అనేది ఒక ఏర్పాటు జరుగుతుంది. ఆ మెడికల్ కాలేజ్ యొక్క భూ సేకరణ విషయంలో కొద్దిగా మరి మేము కూడా చాలా వార్తలు వింటున్నాం. ఆ వార్తలన్నీ అన్నీ కూడా అపాహాలు అన్నీ కూడా వేరే విధంగా ఉన్నాయని చెప్పి దాని మీద ఒక వివరణ వివరించాల్సుకుంటున్నాం అనుకోండి. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఇలా మన మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కావడం జరిగింది. ఆ శాంక్షన్ అయినప్పుడు వాళ్ళు కూడా అక్కడి నుంచి రాష్ట్రం నుంచి కూడా మహబూబాబాద్ పట్టణానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేసి ఉంది. ఇక్కడ మెడికల్ కాలేజ్ కోరుతున్నారు. భూ సేకరణ విషయంలో మీకు ఏది ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది మాకు తెలియజేయండి. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అనేది తెలియ అక్కడ అప్పుడు ఉన్న కలెక్టర్ గారు మరియు రెవెన్యూ అధికారులందరూ కలిసి మన మహబూబాబాద్ పట్టణంలో ఉండేపడే 551 ఏరియా ఎక్కడెక్కడ ఉంది ఎంత ఉంది ఎక్కడ దగ్గర ఉంది ఎలా ఉంది అనేది ఆలోచనతో చేసి ఒక బౌండరీని నిర్ణయించి మనం పంపించడం జరిగింది. ఎక్కడికి ఇక్కడ ఇంత ఉంది ఈ భూమి ఇన్ని ఎకరాలు ఇంత సేకరణ ఏదో ఒక సేద్యం చేస్తారు పక్క ఉన్నాడో ఏదో ఒకటి సేద్యం చేసుకుంటూ ఉంటా ఉంటారు. కాబట్టి గత తరాలుగా కొంతమంది కూడా దాన్ని సేద్యం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఉండొచ్చు అనే ఆలోచనతో కూడా మరి మరి మన ప్రభుత్వ భూమే కావచ్చు. కానీ కొంతమంది దాని మీద నిరుపేదలు దాని మీద సైద్యం చేస్తూ దాని మీద జీవనోపాధి సాగిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా మనం చేయాలనే ఆలోచన ఉన్న ఏకైక వ్యక్తి ఏకైక నాయకుడు మన శంకరన్న. దాన్ని కూడా మన పరిధిలో తీసుకుందాం. ఆ పరిధిలో తీసుకొని ఎవరెవరు ఇంత సేద్యం చేస్తూ గత సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు వారికి ఎలా మనం కాంపెన్సేషన్ ఎట్లిస్తే బాగుంటుంది ఇలా ఏ రూపంలో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఒక పేపర్ మీద పెట్టడం జరిగింది. తీసుకోవడం జరిగింది. తీసుకొని పోయి మన పెద్దలు గౌరవనీయులు మన ఐటీ మినిస్టర్ మన మున్సిపల్ మినిస్టర్ పెద్దలు ఎడి రామారావు గారిని కలవడం జరిగింది. వారు కూడా వీరి యొక్క ఆలోచనలు కూడా స్పందిస్తూ తప్పనిసరి అని శంకరన్న గారు తప్పనిసరి పనిచేద్దామని ఆలోచించి వాళ్ళు కూడా మన వారి కాంపెన్సేషన్ చేయాలన్నా ఇట్లా మనం కూడా గతంలో మన ప్రభుత్వ భూములు సేకరించినప్పుడు కూడా గత మన దగ్గర ఉండబడే మహబూబాబాద్ పట్టణంలో ఉండబడే కలెక్టర్ నూతనంగా ఏర్పడుతున్న కలెక్టర్ కార్యాలయాన్ని కూడా మనం ఇంత చేయడం జరిగింది. అది ఎవరికారు అందరూ మీకు తెలిసిన విషయమే అని కాబట్టి వీళ్ళకు కూడా మనం ఎంత చేయాలనే ఆలోచనతోనే మన అందరం దాని పేపర్ ముందు తీసుకుపోయి వాళ్ళ దగ్గర హామీ పొందిన తర్వాత రావడంతోనే దాని మీద కేసులు వేసుకొని ఎవరో చెప్పిన ప్రబోధాలకు వీళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉండబడే సన్నకారు చిన్నగా రైతులు నమ్మేసి ఒక కోర్టు కేసు వేయడం మూలంగా
అసలు విషయం అంతా ఏంటంటే అది కేసు వేస్తే అది మా భూమా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మన యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు ఇచ్చి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం మూలన వాళ్ళు ఆ కాంపెన్సేషన్ దూరం అయిపోవాలి ఎవరెవరు చెప్పే ప్రబోధాలకు లోనై ఎవరెవరు చెప్పే వాళ్ళ రాజకీయ మనుగడకు దెబ్బతింటారని మీరు ఒక మద్దతు కావాలి ఇలా మహబూబాబాద్ పట్టణం కాదు మహబూబాబాద్ నియోజకవర్గం ఎవరు ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు ఎట్లా రాగలియాలి ఎట్లా రాగలరు ఎట్లా చేస్తే వాళ్ళు కొద్దిగా లేస్తారు ధర్నాల కార్యక్రమం ఏదో కార్యక్రమం చేస్తారు అని ఆలోచనతో ఒక దురదృష్టంతో వీళ్ళందరినీ లేపి వీళ్ళ కాంపెన్సేషన్ దొరికే మూమెంట్ను ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క పిటిషన్ ఇవ్వడం వల్ల మనమంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ఎక్కడ రెవెన్యూ అంటే ఏంటిది ఎంత ఉంది లేదంటే ఎక్కడెక్కడ ఉంది అనేది కంపల్సరీ కోర్టు సమర్పించక తప్పదు ఆ సమర్పించడం తప్పదు వల్ల వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ యొక్క రాజకీయ ప్రభావాలకు మనగడే అక్కడ ఉండబడే వరకు ఊరు దశపోయేది ఎవరంటే అక్కడ ఉండబడే ఇప్పుడు కాంపెన్సేషన్ పొందే రైతు నష్టపోతుంది కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళందరూ కూడా ఎవరి మాటలు నమ్మకండి మీరు రంగు రాండి మీరు ఎప్పటి నుంచి ఉన్నారో ఏం చేస్తున్నారో వచ్చి కరెక్ట్ చేస్తే మనమందరం ప్రభుత్వ పరంగా అన్నగారిపై పై కొట్లాడి మీకు ఎవరో నష్టపోతున్నారు ఏం జరుగుతుంది ఎవరో ఏదో భూమి ఉన్నప్పుడు తిన్నుకున్నారు వాస్తవమే ఏదైనా భూమి సదరంగా ఉంటే ఎవరో ఒకరు పక్కలో ఎవరో ఒకరు తిన్నుకొని సాగు చేసుకోవడం మన దగ్గర వ్యవసాయ రైతు కది ఆ రైతు ఆ భూమి చూస్తే ఏదో పంట పండిస్తారు రెండు రూపాయలు దొరుకుతాయని ఆలోచిస్తుంది గత దశాబ్దాలుగా ఇంకా 20 నుంచి పండిస్తున్నారు అది వాస్తవమే మాకు కూడా తెలిసిన విషయమే దానికి కూడా ఏంటంటే ఇక నష్టపోయింది దేనివల్ల అంటే వేరే వాళ్ళ ప్రభావాల దూరంలో ఉన్నాయి వేరే వాళ్ళు ఇది కాదు ఇది కాదని చెప్పేసి వాళ్ళని ఎలా అంటే ఇవాళ వాళ్ళు కాంపెన్సేషన్ పొందటోళ్ళని వద్దని చెప్పేసి ఇవాళ కోసి వేపించేసి ఇక నష్టపరిచేస్తాను ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పబ్బాల కోసం ఈ రాజకీయ పబ్బాల వీళ్ళు నష్టపడతారు ఇప్పటికైనా సరే వాళ్ళు అలాంటి మానుకొని ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ రెవెన్యూ ల్యాండ్ నిర్మాణం చెప్పి అక్కడ ఉన్న సన్నకారు రైతులందరూ కూడా కూడి రాండి మేమందరం మీ నష్టానికి అన్నగారు ఉంటారు ఎంబడి ఉంటారు ఎలాంటి జరిగినా కానీ మీకు కాంపెన్సేషన్ ఇప్పిస్తారని మరొకసారి మీ అందరికీ మీ ప్రెస్ మీటింగ్ మేము మనవి చేస్తూ ఇతర పెద్దలు కూడా ఇంకా చెప్తారు చెప్పేది ఉంది వాళ్ళు కూడా మాట్లాడతారు దీని విషయంలో ఇంకా పుల్లాగా మాట్లాడతారని మరొకసారి మీకు తెలియజేస్తూ దీనికి కాగా ఈ రాజకీయ లాభం ప్రాబల్యం కోసం పక్కగా చేస్తుంటారు వీళ్ళని మరొక్కసారి మీరు వాళ్ళకు దాని దారిలో పోకండి మీరు నష్టపోకండి ఇంకా నష్టపోతారు వాళ్ళు ఆల్రెడీ మీ కేసులో వేసిన విషయంలో కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొన్ని వేల రూపాయలు వసూలు చేసుకుంటూ కొన్ని మీకు అది వస్తుంది ఇది వస్తుంది భూమి వస్తుంది అని చెప్పేసి ఏదో వేరు ప్రభావాలు బలపడుతున్నారు కానీ ఏదైనా కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మాత్రం మీరు కంపల్సరీగా మీ దగ్గర అందరూ కూడా కలిసి వస్తే మీ కాంపెన్సేషన్ అందేటట్టు అన్నగారు ఏర్పాటు చేస్తున్నారు మరొకసారి మనం చేస్తూ మీరందరూ కూడా మళ్ళా గారి ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏదున్నా అది ప్రభుత్వ పరంగా భూమి మరొకసారి ఖండిస్తూ మరి మన పెద్దలందరూ కూడా